హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము కడప జిల్లాలో బద్వేలు మైదుకూరు మధ్య ఉన్నటువంటి రాణిబాయి దగ్గర నుంచి రేకలకుంట మీదుగా బ్రహ్మసాగర్ బ్యాక్ సైడ్ వాటర్ లేక్ వెళ్తున్నాము. ఈ జర్నీ ఇక్కడ ఉండేటువంటి జర్నీ కానీ పక్కనే మనకు విండ్ ఫ్యాన్స్ వాటర్లో అన్నీ కూడా మనం ఈరోజు మన జర్నీ ఉంటుంది. సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు, ప్రతి ఒక్కరూ లాస్ట్ వరకు చూడండి. వీలైతే ఒక లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ గో. దారి మొత్తము పచ్చని చెట్లతో నిండి ఉంటుంది. రైట్ సైడ్ చూసినామంటే కొండగుట్టల పైన విండ్ ఫ్యాన్స్ అమర్చున్నారు. ఇక్కడ వచ్చే గాలిని వేడి చేసుకొని విద్యుత్ పవన విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంటారు. ఈరోజు క్లౌడ్స్ కూడా బాగా ఉన్నాయి. చుట్టూ పచ్చని పొలాలు, ఒకవైపు విండ్ ఫ్యాన్స్, అద్భుతమైన వాతావరణం. కొంచెం ముందుకు వెళ్ళాక మొత్తం అంతా కూడా ఇక్కడ దానిమ్మ తోటలే వేస్తున్నారు. మొత్తం దానిమ్మ చెట్లే. ఎటు చూసినా కూడా దారమ్మటి దానిమ్మకాయలే ఉన్నాయి. కనీసం ఎవరన్నా అమ్ముతారేమో చూద్దాం తీసుకుందాం అనుకున్నాం, కానీ ఎవరి దగ్గర దొరకలే మాకు, రైతులు లేరంట. అలాగే ఈ దారి చూస్తే రెండు వైపులా కూడా టేకు చెట్లతో దారి అంతా ఉంది. చాలా బాగుంది అన్నమాట. జర్నీ చాలా హ్యాపీ హాయిగా సాగిపోతూ ఉంది. దారి బాగాలేకపోయినప్పటికీ వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉండటంతో మా ప్రయాణం సజావుగా సాగుతుంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక ఇక్కడ చూడొచ్చు మీకు మొత్తం ఒక లైన్గా ఉంటాయి ఈ విండ్ ఫ్యాన్స్ అన్నీ కూడా ఒకే వరుసలో. ఇదంతా కూడా మామూలుగా బ్రహ్మం సాగర్ బ్యాక్ సైడ్ డ్యామ్ బ్యాక్ సైడ్. ఇదంతా నీళ్ళల్లో మునిగిపోయి ఉంటుంది, బట్ ఇప్పుడు నీళ్లు తక్కువ ఉన్నాయి కాబట్టి మొత్తం ఇవన్నీ బయటకు వచ్చున్నాయి. ఇప్పుడు మనకి కనిపించేటివి అక్కడక్కడ చెట్లు పొల్లలు తెల్ల తెల్లయి ఉన్నాయి కదా, ఈ పుల్లలన్నింటినీ కూడా కొట్టేసి వీటిని తీసుకెళ్ళి అమ్ముకుంటుంటారు కొంతమంది. ఇదొక వృత్తిగా వాళ్ళకి, ఇదొక జీవనాధారంగా కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకు కనిపించే నీళ్ళు బ్రహ్మసాగర్ బ్యాక్ సైడ్ ఉన్న వాటర్ అన్నమాట. ఇప్పుడైతే వాటర్ తక్కువే ఉన్నాయి. మామూలుగా అయితే ఇదంతా కూడా మునిగిపోతుంది. చూడొచ్చు మా వాళ్ళు బ్యాక్ సైడ్ వస్తున్నారు బైక్లో. ఆ బ్యాక్ సైడ్ లొకేషన్ చూడండి, అసలు అద్భుతంగా ఉంది. చెప్పడం కాదు కానీ చూస్తే మాత్రం మామూలు ఉన్నది. ఇప్పుడే మనమైతే వాటర్ దగ్గరికి వచ్చేసాము. వేసుకుని పోదాం మనం. అక్కడ దూరంగా చూస్తే తెల్లగా మెరుస్తుంది కదా, విండ్ ఫ్యాన్స్ మీద సన్లైట్ పడుతుంది. సన్సెట్ అయితే అయిపోయింది కానీ ఆ కొండలపైన పైన లైటింగ్కు అది మెరుస్తున్నాయి. ఇదంతా కూడా చుట్టూ చూడొచ్చు మనం, చాలా అద్భుతంగా ఉంది. విండ్ ఫ్యాన్స్ అన్నీ తిరుగుతూ ఉన్నాయి. ఒకవైపు ఏమో ఎండిపోయిన బ్రహ్మం సాగర్ బ్యాక్ సైడ్ అంతా, మరోవైపు లంకమల్ల కొండలు. మళ్ళీ ఇటు సైడ్ చూస్తే బ్రహ్మసాగర్లో ఉన్నటువంటి నీళ్ళు. కూర్చో కూర్చో దానిపైన, తిరగదీపి కూర్చోవాలి సార్. అది సెకల్ వీళ్ళ మేసుకొని కూర్చుంది. పోతుంది రానా? ఏం పోతుంది? పో, ఏ కట్టె తీసుకొని ముందుకన్నా పోండి. ఈ బ్రహ్మసాగరు మధ్యలో ఒక చిన్న కొండ ఉంటుంది, అక్కడ నారాయణ స్వామి గుట్ట అంటారు. అక్కడ నారాయణ స్వామి మఠం ఉంటుందంట. ఆ మఠం ఉండే గుట్ట దగ్గరికి వెళ్ళాలని ప్లాను. మా వివేకన్న దాదాపు చాలా రోజుల నుంచి ముందు వెళ్ళాలని ట్రై చేస్తున్నాడు, బట్ కాకపోతే గత 3 సంవత్సరాలుగా మనకు తెలిసిందే విపరీతమైన వర్షాలు ఉన్నాయి కాబట్టి ఈ డ్యామ్ ఎప్పుడు కూడా ఫుల్ కెపాసిటీతో నిండి ఉండింది. సో అక్కడికి వెళ్ళడానికి వేరే అవకాశమే లేదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ బోటింగ్కి అనుమతి లేనందువల్ల ఇక్కడ ఎటువంటి బోట్స్ కూడా లేవు. సరే, కనీసం ఎవరన్నా చిన్న తెప్పలన్నా ఎవరన్నా ఉంటాయేమో వాళ్ళని తీసుకొని వెళ్దామని వచ్చాము.
కాకపోతే అది కూడా అవకాశం లేదు, ఇక్కడ ఎవరూ లేరు కూడా. ఈ బెండు సహాయంతో జస్ట్ ఊరికే మేము సరదాగా ఎలాగూ వచ్చాం కదా, నీళ్ళల్లో అలా తిరుగుదామని ఎక్కాము. బట్ మేము దూరం అయితే వెళ్ళలేదు. చూడొచ్చు కట్టె కూడా ఎంత లోతు వరకు పెట్టారో కింద. సో అంతకంటే ఎక్కువ లేదు, కాళ్ళు అందమైనే ఉంది కాబట్టి ఎలాంటి ప్రమాదం లేదనే ఉద్దేశంతోనే మేము కొంచెం దూరం ఏదో సరదా కోసం ఇంత దూరం వచ్చి వెనక్కి వెళ్ళడం ఇష్టం లేక నీళ్ళల్లో అలా అలా కొద్దిసేపు ఆనందంగా గడిపేశాము. ఇది చాలా రిస్క్తో కూడుకున్నది కాబట్టి లోపలికి ఎవరు కూడా వెళ్ళే సాహసం చేయొద్దు. దయచేసి వీడియో చూసి ఎవరన్నా కూడా ఇలా వెళ్తారేమో, బట్ ఇది మంచిది కాదు. ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ ఇలాగే కొంతమంది ఫ్రెండ్స్ ఇట్లా వచ్చేసి లోపలికి నీళ్ళ లోపలికి వెళ్ళి అందులో పడిపోయి తిరిగి రాలేక ఈత ఆడుకుంటూ అక్కడే మునిగిపోయారట, చనిపోయారట. అందుకు మేమేంటంటే జస్ట్ కాళ్ళు అందే వరకు మాత్రమే వెళ్ళాము. దయచేసి ఎవరు కూడా ఇలాంటి రిస్క్ చేయొద్దు. జస్ట్ ఇక్కడున్న నేచర్ చూడాలి, బ్యాక్ సైడ్ విండ్ ఫ్యాన్స్ కానీ మనకు నీళ్ళల్లో తిరగడం కొంచెం బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఏదో ఆహ్లాదంగా ఉండడం కోసం మాత్రమే కొంచెం దూరం వెళ్ళాము. ఆహ్లాదం ఎంతవరకు అంటే ప్రమాదం జరగనంత వరకే. సో ఆహ్లాదానికి కూడా హద్దు ఉండాలి కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇలాంటివి చేయొద్దండి. మేము సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ తీసుకుని జస్ట్ నీళ్ళలో పడ్డా ఏమీ కాదు అనేంత వరకు మాత్రమే చూసి అక్కడ కాళ్ళు కింద అందే వరకు ఉన్నాయి కాబట్టి మేము అక్కడికి వెళ్ళాము. దయచేసి ఎవరు ఇలాంటి ప్రయోగాలు అయితే చేయొద్దండి. ఆయన అప్పుడప్పుడు రివర్స్ లో పోతాడు. ఆయన కవి బా ఎట్టైనా తిప్పుతాడు, నువ్వు చూడాలంతే. అవతలికి అయినా కంప చెట్టు కాడికి వస్తుంది. బ్రహ్మసాగర్ లో పడవ ప్రయాణం. తిన్నా ఏదో ఒకటి, నువ్వు అనేదానికి మళ్ళీ అద్దె ఇద్దాట చూడు. మునగదులే